ఇక డిటైల్స్ చూస్తే ఇంద్రా భవనంలో గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ నాయకులతో ఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మానికరావు ఠాకరే టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు। కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు నేపథ్యంలో ఐసీసీ పిలుపు మేరకు నేడు హైదరాబాద్లో నిరసన తెలపాలని నిర్ణయించారు। ఇవాల ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు గాంధీ భవనంలోని గాంధీ విగ్రహం వద్ద రాహుల్ గాంధీకి మద్దతుగా నిరసన తెలుపుతున్నారు। నగర నాయకులంతా వివిధ రూపంలో నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చారు। हैदराबाद बागलिंगपल्ली एसवीके माल महानाडु राष्ट्र सदस्य कार्यक्रम घनंगा निर्वहिंचारी। कार्यक्रम की मुख्य अतिथुलुगा माल महानाडु राष्ट्र अध्यक्षुडु तल्लमल्ल हसेन, तेलंगाणा जनसमिति व्यवस्थापक अध्यक्षुडु कोदनराम, भारतीय जनता पार्टी केन्द्र कार्यवर्ग सभ्युडु विवेक वेंकटस्वामी हाजरयारु। ఈ సందర్భంగా హుస్సేన్ మాట్లాడుతూ రిజర్వేషన్ల ద్వారా ఉద్యోగాలు పొందే ఎస్సీ ఎస్టీ బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు। ప్రభుత్వం చొరవ తీసుకుని ప్రైవేట్ రిజర్వేషన్లు కల్పించి రాబోయే ఎన్నికల్లో కూడా ఎస్సీ ఎస్టీలకు అవకాశం ఇవ్వాలని కోరారు। నా పేరు తల్లమల్ల హసేన్, నేను పూర్వ సహాయ ప్రభుత్వ న్యాయవాది సూర్యపేట, మాలమానాడుకు తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షుని। మిత్రులారా, ఈ రోజు ప్రపంచీకరణ ప్రైవేటీకరణలో అతివేగంగా విస్తరించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ రంగ సంస్థలను సరైన పద్ధతిలో నడిపించకుండా ఒక నిర్వేరున్న పద్ధతిలో మూసివేస్తున్నారు। అలాంటి తరుణంలో రిజర్వేషన్ ద్వారా ఉద్యోగాలు పొందే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు చాలా అన్యాయం జరుగుతుంది। కాబట్టి ప్రభుత్వ పరంగా మీరు భూమి రూపేనా, నీరు రూపేనా, అలాగే విద్యుత్ శక్తి రూపేనా, అలాగే బ్యాంక్ రుణ రూపేనా, మీరు అతి తక్కువైన వసతులతో మీరు పర్మిషన్ తీసుకున్న ప్రైవేట్ రంగ సంస్థలు, మీరు ఎస్సీ ఎస్టీ బీసీ రాకు రిజర్వేషన్ కల్పించాలని అవసరం కూడా చెప్పి నేను గుర్తు చేస్తున్నాను। ట్యాంక్ బండు పీవీ మార్గం నెక్లెస్ రోడ్డు మార్గంలో శ్రీ శాంతి కుమారికి ఆకస్మికంగా పర్యటించారు। అక్కడ 125 అడుగుల పొడవు, 45 అడుగుల వెడల్పుతో రూపుదిద్దుకుంటున్న భారీ అంబేద్కర్ విగ్రహ పనులను ఆమె పరిశీలించారు। తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న ఈ భారీ అంబేద్కర్ విగ్రహాన్ని అంబేద్కర్ జయంతి రోజు ఏప్రిల్ 14న ప్రారంభించినట్లు సీఎం ప్రకటించడంతో ఆ విగ్రహ పనుల పురోగతిని సీఎస్ పరిశీలించారు। రాష్ట్ర ప్రభుత్వ రోడ్లు భవనాల శాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు, ఈఎస్సీ గణపతి రెడ్డిలతో కలిసి పనులు పరిశీలించిన శాంతి కుమారి పనులన్నింటినీ ఏప్రిల్ 10లోగా పూర్తి చేయాలని ఆదేశించారు। ఈ సందర్భంగా ఈ విగ్రహ కింది భాగంలో నిర్మిస్తున్న 100 మంది పట్టే కెపాసిటీ కలిగిన యాంపీ థియేటర్ పనులు పరిశీలించారామె। ఈ విగ్రహ ఆవిష్కరణలో ఏర్పాటు చేస్తున్న ల్యాండ్స్కేపింగ్ పనులు, ఇతర సివిల్ పనుల పురోగతికి సంబంధించిన అధికారులను అడిగి తెలుసుకున్నారామె। హైదరాబాద్లో నీటి శుద్ధి కేంద్రాలను ఎండీ దానకిషోర్ పర్యటించారు। నగరంలోని దుర్గం చెరువు, ముల్లకత్వ చెరువు, అలాగే రెయిన్బో విస్టా, ఫతేనగర్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ తదితర ప్రాంతాల్లో నిర్మిస్తున్న మురుగునీటి శుద్ధి కేంద్రాల్లో ఆయన సందర్శించారు। ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన హైదరాబాద్ దేశంలోనే 100% మురుగు శుద్ధి చేసే తొలి నగరంగా అవతరించిందన్నారు। ఇందులో భాగంగా జలమండలి ఆధ్వర్యంలో నిర్మిస్తున్న మురుగునీటి శుద్ధి కేంద్రాల పనులు తుదిదశకు చేరుకున్నాయి। దుర్గం చెరువు ఎస్టీపీ 100% పనులు పూర్తి చేసుకుందన్నారు। గత 20 రోజులుగా ట్రయల్ రన్స్ కూడా జరుపుతున్నామన్నారు। మిగతా ఎస్టీపీల నిర్మాణ పనులు పూర్తి కానున్నట్లు వెల్లడించారైనా చాలా ఎస్టీపీల్లో సివిల్ పనులు పూర్తయినట్లు తెలిపారు। మరికొన్ని వాటిలో ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ పరికరాలు అమర్చడం, ఇతర సామాగ్రి, యంత్రాలు, ఇన్లెట్ అవుట్లెట్ పనులు కూడా అవుతున్నట్లు ఆయన వెల్లడించారు। ఈ కాంగ్రెస్ మహిళా నాయకురాలు నాంపల్లిలోని రాష్ట్ర బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించారు। కార్యాలయం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో అక్కడే ఉన్న పోలీసులు వారిని అడ్డుకున్నారు। యూత్ కాంగ్రెస్ మహిళా నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు। అరెస్ట్ సందర్భంగా ఆందోళనకారులకు పోలీసులు మద్యం తోపులాట వాగ్వాదం జరగడంతో కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది। రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడాన్ని నిరసిస్తూ ప్రధాని మోదీ దిష్టిబొమ్మ దహనం చేశారు। సనత్నగర్ నియోజకవర్గాన్ని రోల్ మోడల్గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా అభివృద్ధి పనులు చేస్తున్నట్లు శ్రీనివాస్ యాదవ్ అన్నారు। రామ్ గోపాలపేట, బేగంపేట డివిజన్ల పరిధిలో 60 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు, డ్రైనేజీ, సివరేజీ పైప్ లైన్ పనులు శంకుస్థాపన చేశారు। ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తూ వారికి ఎలాంటి సమస్య లేకుండా చూడడమే తమ లక్ష్యమని అన్నారు। గత కొన్నేళ్లుగా సమస్యలతో సతమతమవుతున్న కలాసిగూడ, పాన్ బజార్, సిట్లైట్ హోటల్, పైగా ప్యాలెస్ వద్ద అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి శంకుస్థాపన చేశారు। అభివృద్ధి పనుల పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు। చాలా హ్యాపీగా ఇది ఈ ఇనాగరేషన్కు మన మినిస్టర్ గారు తులసి శ్రీనివాస్ యాదవ్ గారు ప్లస్ వాడ కౌన్సిలర్ మేడం గారు వచ్చినారు। అందరూ చాలా అఫీషియల్స్ తమామ ఇంజనీర్స్ అందరూ వచ్చినారు। ఈ ఇనాగరేషన్ చేసినారు, ఇది చాలా మాకు ఇబ్బంది ఉండే ఈ రోడ్డు వల్ల, ఇవాళ ఇనాగరేషన్ అనేది భగవంతుడి వల్ల
మండల నుంచి ప్రోగ్రామ్ కూడా ఈ రోడ్ వర్క్ స్టార్ట్ అయిపోయింది స్టార్ట్ అవుతది కంట్రాక్టర్ సాబు చెప్పినారు మండల నుంచి చేసేస్తాని ఈ కార్యక్రమం ఇక్కడ అందరం మా మూడు అపార్ట్మెంట్ల ఉన్న వాళ్ళు అందరూ వచ్చినారు ఇళ్ళ మన అంత మన అపార్ట్మెంట్స్ మన హయాత్ల మన హయాత్ల అమ్జద్ భాయ్ అని అతను వచ్చినారు మన వజీర్ల సలీం భాయ్ అని అతను వచ్చినారు ఇది మొత్తం 18 లక్షల ప్రాజెక్ట్ ఇది 18 లక్షల ప్రాజెక్ట్ ఉన్నది సిమెంట్ ప్రోగ్రామ్ భగవంత్ దయ వల్ల మన మినిస్టర్ గారు చాలా కౌన్సిలర్ గారు చాలా శ్రమ తీసుకొని ఈ వర్క్ ఫస్ట్ ఒకసారి ఇనాగ్రేషన్ కావాలండే స్టోన్ కూడా పెట్టినారు నగరంలో నెల 30వ తేదీన శ్రీరామనవమి శోభాయాత్ర చేపట్టనున్నారు ఈ నేపథ్యంలో పద్మశాలి సంఘం సంయుక్త ఆధ్వర్యంలో చేనేతలు మగ్గంపై పట్టు వస్త్రాలు నేసి సీతమ్మవారికి అలాగే చీరను రాముడు వారికి దోతిని సమర్పించామని గ్రేటర్ హైదరాబాద్ పద్మశాలి సంఘం కత్తుల సుదర్శన్ రావు అన్నారు ఈ సందర్భంగా అంబర్పేట గ్రౌండ్లలో ప్రత్యేక చేనేత చీరను అమ్మవారికి సమర్పించారు పట్టు వస్త్రాలను నేయడం తన అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు కరోనా కాలంలో శోభయాత్రకు కాని మిగతా దేవాలయాలకు కాని సమర్పించలేదని గుర్తు చేశారు ఇప్పటి నుండి ప్రతి దేవాలయానికి చీరలు అందిస్తామని తెలిపారు కార్యక్రమంలో పద్మశాలి సంఘం సభ్యులు కార్యకర్తలు పలువురు పాల్గొన్నారు శ్రీరామనవమి శోభయాత్ర సందర్భంగా నేతన్నలు మన సుదర్శన్ గారు అదే విధంగా మిగతా వాళ్ళ సోదరులు పద్మశాలి సోదరులంతా కూడా 30వ తేదీ జరగబోయే శోభాయాత్రకు రాముని యొక్క వాళ్లకు పట్టు వస్త్రాలు సమర్పించాలని వాళ్ళు మున్సిపల్ ప్లేగ్రౌండ్లో మరి మగ్గం ఏర్పాటు చేసి వాళ్ళు వేసేటువంటి చీర పట్టు వస్త్రాలు సమర్పించడం కోసం ఈరోజు శ్రీరామనవమి కళ్యాణం జరుపుటకు ఈ మన పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో పట్టు వస్త్రాలు అమ్మవారికి రాముల వారికి పట్టు దోతి కండువాలు రామలక్ష్మణులకు పట్టు దోతి పట్టు కండువాలు అన్నీ మేము సమకూరుస్తున్నాం ఈ అదృష్టాన్ని మేము ఎంతో మాకు భగవంతుడు కలిగించిన అదృష్టంగా భావిస్తున్నాం దానికి ఈరోజు మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాం ఎందుకంటే అమ్మవారికి ఈరోజు పద్మశాలి సంఘం సుదర్శన్ గారి వారి ఆధ్వర్యంలో ఈరోజు అమ్మవారి చీరను ఈరోజు అమ్మ స్టేడియంలో వారి మగ్గం వర్క్తో ఈరోజు స్టార్ట్ అవ్వడం జరిగింది అది భద్రాచలంలో ఈ మగ్గం చీర పెట్టి పంపిస్తారంటే అదేవిధంగా మా కూడా అంబర్పేటలో ఇట్లాంటి భాగ్యం రావడం కూడా ఎల్బీ నగర్ కోడేలోని మరో వంతెన నేడు అందుబాటులోకి వచ్చింది హైదరాబాద్ ఎల్బీ నగర్ చౌరస్తా ఇక మీదట ఫ్రీ సిగ్నల్ ఏరియాగా మారనుందని అధికారులు తెలిపారు హయత్ నగర్ దిల్సుఖ్ నగర్ మార్గంలో ఎల్బీ నగర్ కూడలి వద్ద నిర్మించిన పై వంతెనను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చే వాహనాలకు ఇబ్బంది లేకుండా ఎల్బీ నగర్ కూడలిని సిగ్నల్ ఫ్రీగా మార్చేందుకు 32 కోట్ల వ్యయంతో ఫ్లైఓవర్ను నిర్మించామన్నారు 9వ ప్రాజెక్ట్ ఈరోజు మనం ప్రారంభించుకుంటున్నాం ఎస్ఆర్డిపిలో భాగంగా మొత్తం 12 పనులు ఎల్బీ నగర్ ఒక్క నియోజకవర్గంలోనే చేపడితే 658 కోట్ల రూపాయలతో ఈ ఎస్ఆర్డిపిలో భాగంగా అందులో 9వ పని ఈరోజు పూర్తయింది కేవలం 3 మాత్రమే మిగిలిన్నాయి బైరామల్గూడలో మరి లెఫ్ట్ సెకండ్ లెవెల్ ఫ్లైఓవరు బైరామల్గూడలో కుడివైపు ఉండే లూపు అదేవిధంగా ఎడమవైపు ఉండే లూప్ మొత్తం ఈ 3 కూడా ఈ సెప్టెంబర్ మాసం కల్లా పూర్తి చేసి మొత్తం ఎల్బీ నగర్లో తీసుకున్న 12 పనులను కూడా అందజేసి మీకు ఎన్నికలకు పోతామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నా ఇక్కడికి వచ్చే ముందు ఈరోజు పొద్దున్నే కొంతమంది మిత్రులు ఫ్లైఓవర్ ప్రారంభించుకుంటున్నామంటే ఫ్లైఓవర్ని ప్రారంభించుకుంటున్నామంటే ఎల్బీ నగర్ చౌరస్తా గతంలో ఎట్లా ఉండే ఎట్లా ఉన్నది అనే దాని మీద చాలామంది ఫోటోలు వీడియోలు పంపుతూ ఉన్నారు గతంలో ఎల్బీ నగర్ చౌరస్తా దాటాలి అంటే 15 నుంచి 20 నిమిషాల దాకా టైం పట్టేది కానీ ఈరోజు ఈ ఫ్లైఓవర్లన్నీ పూర్తి కావడం వల్ల ఎల్బీ నగర్ చౌరస్తా అనేది సర్వాంగ సుందరంగా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా తయారైందని చెప్పి చాలామంది చెప్తా ఉన్నారు కానీ నిజంగా చెప్పాలి అంటే ఈ ఫ్లైఓవర్లు మాత్రమే కాదు ఇంకా ప్రజా రవాణా మెరుగుపడాల్సిన అవసరం ఉన్నది ముఖ్యంగా
నాగోల్ దాకా వచ్చిన మెట్రో ఏదైతే ఉన్నదో ఖచ్చితంగా దాన్ని ఎల్బీ నగర్ కూడా జోడించాల్సిన బాధ్యత కూడా ఉన్నది అది కూడా తప్పకుండా చేసి మీకు అందజేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అదే విధంగా భవిష్యత్తులో నేను ఇదివరకే చెప్పాను భవిష్యత్తులో ఎందుకంటే మీకు తెలుసు నాకు తెలుసు వేదిక మీద ఉన్న మా కాంగ్రెస్ బీజేపీ మిత్రులకు కూడా తెలుసు మళ్ళీ రాష్ట్రంలో వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే అనేది అందరికీ నగరంలోని అబిట్స్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది బొగ్గుల కుంటలోని కామ్నిని హాస్పిటల్ పక్కనే ఉన్న కార్ గ్యారేజీలో అగ్ని ప్రమాదం సంభవించింది మంటల్లో దాదాపుగా 5 కార్లు దగ్ధమయ్యాయి ఇక ప్రమాదంలో సెక్యూరిటీ గార్డు సంతోష్ సజీవ దహనమయ్యాడు ప్రమాద ఘటనకు పక్కనే హాస్పిటల్ కి చెందిన పవర్ జనరేటర్స్ కి మంటలు తాకకపోవడంతో పెను ప్రమాదం తప్పింది స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు సెక్యూరిటీ గార్డ్ సంతోష్ నిద్రిస్తున్న కారులో మంటలు చెలరేగడంతో చనిపోయినట్లు పోలీసులు చెప్పారు ప్రమాదంలో 3 కార్లు పూర్తిగా 4 కార్లు పాక్షికంగా దగ్ధమయ్యాయి ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు 3-5 నిమిషాలకి కామ్నిని హాస్పిటల్ వాళ్ళు పోలీస్ స్టేషన్ కాల్ చేసి ఇట్లా వాళ్ళ పక్క ప్రదేశంలో ఫైర్ యాక్సిడెంట్ అయిందని చెప్పడం జరిగింది వెంటనే మన పోలీస్ సిబ్బంది ఫైర్ సిబ్బంది అలాగే డిఆర్ఎఫ్ సిబ్బందికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది అందరూ కూడా సకాలంలో చేరుకుని ఇట్లా ఫైర్ అంతరికి ఆర్పడం అనేది జరిగింది ఇంతలో కొంత టీములు కూడా వెళ్ళి చూసాయి ఎవరున్నారో లోపల చూడడం కూడా జరిగింది ఇంట్లో ఫైర్ అంతా ఫైర్ ఇంజన్లతో ఆర్పిసిన తర్వాత ఫైర్ చెక్ చేసిన తర్వాత అందులో ఒక వ్యక్తి ఉండడం జరిగింది ఆయన పేరు సంతోష్ ఏజ్ 42 ఇయర్స్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి విక్రయిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు అస్సాం రాష్ట్రానికి చెందిన రహీమ్ ఉద్దీవ్ లష్కర్ గచ్చిబౌలి నానక్రామ్ గూడలో నివాసం ఉంటున్నారు నగరానికి చెందిన అబ్దుల్ తో కలిసి ఆంధ్రప్రదేశ్ నర్సీపట్నం నుంచి గంజాయి తెచ్చి నగరంలో విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు పక్కా సమాచారంతో రహీముద్దీన్ ఇంటిపై రైడ్ నిర్వహించిన గచ్చిబౌలి పోలీసులు నిందితుడి నుంచి 20 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు అనంతరం నిందితుడిని రిమాండ్ కు తరలించారు గాంధీ ఆసుపత్రిలో గంజాయి కలకలం రేపింది సికింద్రాబాద్ రాణిగంజ్ కు చెందిన ఇస్రాఫిల్ అహ్మద్ బంధు ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది ఆమెను చూసేందుకు అతను ఆసుపత్రికి వెళ్ళాడు ప్రధాన గేట్లో నుంచి లోపలికి వెళుతున్న సమయంలో అసఫ్రిల్ అహ్మద్ సెక్యూరిటీ గార్డులు తనిఖీ చేయగా పొగగొట్టం గంజాయి ప్యాకెట్లు లభించాయి ఇక పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు రాణిగంజ్లో విక్రయిస్తుంటే కొన్నానని విచారణలో అంగీకరించాడు అతను అతన్ని చిరకలగూడ పోలీసులు అప్పగించారు ప్రధాన గేటులో నుంచి లోపలికి వెళ్తున్న ఇస్రాఫిల్ అహ్మద్ ను సెక్యూరిటీ గార్డులు తనిఖీ చేయగా పొగగొట్టం గంజాయి ప్యాకెట్లు లభించాయి పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు రాణిగంజ్ లో విక్రయిస్తుంటే కొన్నానని విచారణలో అంగీకరించాడు అతడిని చిలకలగూడ పోలీసులకు అప్పగించారు రుణయాపు బాధలు తాళలేక ఓ వ్యక్తి అదృశ్యమైన ఘటన కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది రుణయాపు బాధలు తాళలేక కే త్రిమూర్తులు ఇల్లు విడిచి వెళ్లిపోయాడు ఏపీలోని రాజమండ్రి సీతానగర్ మండలం బొబ్బిలిలంక గ్రామానికి చెందిన కే త్రిమూర్తులు అతని సోదరుడు వినయ్ మిత్రుడు ప్రశాంత్ రెడ్డి కలిసి కూకట్పల్లి రామయ్య నగర్ లోని ఓ ఇంట్లో ఉంటున్నారు కాగా ఈ మధ్యకాలంలో రుణయ్య బాధలు తట్టుకోలేక తను ఉంటున్న ఇంటిని వదిలి వెళ్లిపోయారు కాగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు నగరంలోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుభాష్ నగర్ లో దారుణం చోటు చేసుకుంది సుభాష్ నగర్ కు చెందిన ఇంటర్ విద్యార్థి రాత్రి సమయంలో ఫ్యాన్ కూరు వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతుడు బీహార్ కు చెందిన ప్రశాంత్ కుమార్ చౌదరిగా తెలిపారు ఇక ప్రశాంత్ కుమార్ చౌదరి ఇంటర్ 2వ సంవత్సరం చదువుతున్నాడు వీరి కుటుంబం 5 సంవత్సరాల క్రితం నగరానికి వచ్చి సుభాష్ నగర్లో నివాసముంటున్నారు ప్రస్తుతం ప్రశాంత్ తల్లి అన్న పని మీద బీహార్ వెళ్ళగా ఇంట్లో ఒంటరిగా ఉన్న ప్రశాంత్ ఇంట్లో ఫ్యాన్ కూరువేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు